हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో కనిపించేది మా పాప అన్నమాట। ఈ వీడియో నేను మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి। ఆగస్ట్ 15 రోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి మా పాపని గుజరాతీ స్టైల్లో ఇలా డెకరేట్ చేశాను। నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసేసి కృష్ణాష్టమి రోజు గోపికలాగా రెడీ చేసి ఒక పిక్ తీసి పంపించమన్నారు మా పాప వాళ్ళ స్కూల్లో। సో అందుకని చెప్పి మా పాపను గోపికలాగా రెడీ చేస్తున్నాను। ఇక్కడ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను, ఎవరికైనా నచ్చితే రాని వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా వేసుకుంటారు అని చెప్పి ఈ హెయిర్ స్టైల్ కూడా చూపిస్తున్నాను। సింపుల్ హెయిర్ స్టైల్ అన్నమాట, పిల్లలకి బాగుంటుంది, ఆడపిల్లలకి మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్। ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, మిడిల్ పార్టీషన్ తీసుకొని అంటే మధ్య పాపిడి తీసుకొని సైడ్ నుంచి లేయర్స్ లేయర్స్గా అంటే పాయల్ పాయల్గా హెయిర్ తీసుకొని జడలల్లి రెండు వైపుల అన్నమాట, రెండు వైపుల జడలల్లాలి, రెండు వైపుల జడలల్లి, ఆ తర్వాత ఆ రెండు జడలని కలిపి మళ్ళీ పక్క నుంచి మళ్ళీ కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ అంటే లేయర్స్ లేయర్స్గా హెయిర్ తీసుకుంటూ మళ్ళీ కొంచెం అల్లి చిన్న క్లిప్ పెట్టేశాను నేను। మా పాపకి ఏంటంటే జనరల్గా ఫోర్ హెడ్ మీద కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది, పిల్లలకి ఏంటంటే చికాక్గా ఉంటుంది కదా బేబీ హెయిర్, అవి ఆయిల్ పెట్టినప్పుడు అయితే మనకి మంచిగా జడి వేసేటప్పుడు అణిగిపోతుంది, కానీ తలస్నానం చేయించినప్పుడు అయితే ఫోర్ హెడ్ మీద పడుతూ ఉంటుంది కదా। సో ఇటువంటి హెయిర్ స్టైల్ వేస్తే పిల్లలకి బాగుంటుంది అన్నమాట, ఆ బేబీ హెయిర్ కూడా ఫ్రంట్ మన మళ్ళీ జడలోకి వెళ్ళిపోతుంది। సో నెక్స్ట్ ఇక్కడ నేనేంటంటే మా పాపకి లాంగ్ చైన్, ఒక చిన్న నెక్లెస్, తర్వాత నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, తర్వాత మాటీలు పెట్టాను, ఒక చిన్న స్టిక్కర్ కూడా పెట్టాను అన్నమాట। చిన్నపిల్లల్ని రెడీ చేయడం అంటే మదర్స్కి టాస్క్ కదా, వాళ్ళు తిన్నగా ఉండరు, వాళ్ళని బుజ్జగించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రెడీ చేయాలి। ముఖ్యంగా మా పాపను అయితే అస్సలు వీడియో తీసినా కూడా అస్సలు ఒప్పుకోదు, ఇష్టం ఉండదు తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్। ఇక స్కూల్లో పిక్ పంపించమన్నారు కదా అని చెప్పి అలాగే ఈ వీడియో తీసి పెడితే మా పాపకి పెద్ద అయిన తర్వాత తను చూసుకుంటుంది, తనకి ఒక మెమరీలా ఉంటుంది అని నేను వీడియో తీస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి నేను పాపిడి బిళ్ళ, తర్వాత చరాలు పెట్టాను, నా దగ్గర యాక్చువల్గా సెట్ లేదన్నమాట, పాపిడి బిళ్ళ చరాలు ఉండి సెట్ ఉంటుంది కదా పెట్టడానికి పిల్లలకి, నా దగ్గర లేదు। సో నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న కొంచెం జ్యువెలరీతో రెడీ చేస్తున్నాను మా పాపని, పాపిడి బిళ్ళకి నా చెంపచరాలు ఉంటే వాటినే సైడ్ చరాలలాగా నేను పెట్టానన్నమాట, పాపిడి బిళ్ళకి థ్రెడ్ వేసి ముడి వేసి అలా సైడ్ చరాలలాగా పెట్టేశాను, ఇది మీకు కూడా ఐడియా లాగా అన్నమాట। చెంపచరాలని చక్కగా ఇలా పెట్టేయచ్చు పాపిడి బిళ్ళకి దారం వేసి కట్టేసి। మా పాప చూడండి మెడ నొప్పి వస్తుందంటే నేను వీడియో తీస్తుంటే, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకనే నేను తర్వాత రెడీ చేసిన తర్వాత వీడియో తీస్తున్నాను అన్నమాట, మా పాప ఆవరిస్తుంది నిద్ర వస్తుంది అంటుంది, ముక్కుకి ముక్కు బుల్లాక్ అంటారు కదా అది పెట్టాను, మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు, నా దగ్గర ఇది ఉంటే పెట్టేశాను, ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను। సో నేనైతే గాజులు వేసేసాను, హెయిర్ స్టైల్ వేసేసాను, జ్యువెలరీ పెట్టేశాను, మా పాప బ్యాంగిల్స్ చూపిస్తుంది, నేను మర్చిపోయానని బ్యాంగిల్స్ చూపించలేదు మమ్మీ అని బ్యాంగిల్స్ చూపిస్తుంది అన్నమాట। సో బ్యాంగిల్స్ వేసాను నేను, కొంచెం లైట్ కలర్ బ్యాంగిల్స్ వేసాను అన్నమాట, చిన్న రింగ్ పెట్టాను, పెట్టేసి బ్యాంగిల్స్ వేసేసి ఆ తర్వాత ఇంకా మొత్తం రెడీ చేసేసాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఏదో నాకు తెలిసిన ఐడియాతో గోపికలాగా రెడీ చేస్తున్నాను, గోపికలా ఉందో లేదో తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, ప్లీజ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి। సో నా డ్రెస్ మీద ఒక చున్నీ ఉంటే పట్టు చున్నీ, సో దాన్ని నేను ఇలా
తలమీద నుంచి వేస్తారు కదా చున్నీ, అది వేసి ఒక చిన్న వడ్డానం పెట్టేశానన్నమాట మా పాపకి. యాక్చువల్గా అయితే అది కూడా దండ అన్నమాట, దండని నేను వడ్డానంలాగా పెట్టాను మా పాపకి. ఇంకా గోపిక కుండ పట్టుకుంటుంది కదా, మా ఇంట్లో కుండలేం లేవు, అందుకని చెప్పి చిన్న స్టీల్ బిందు ఉంటే ఇచ్చామన్నమాట. తను ఫోజ్ పెట్టిందనమాట ఫోటోకి, దాన్ని పిక్ తీసి స్కూల్కి పంపించాము. సో ఇదండి మా పాప నేను సింపుల్గా రెడీ చేసిన గోపిక, ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి, గోపికలా ఉందో లేదో. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, నేను ఇది సరదాగా పెట్టిన వీడియో అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.